హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ శ్రీధర్, మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో నెఫ్రాలజిస్ట్ కింద పనిచేస్తున్నాను. ఇంటర్నేషనల్ వరల్డ్ కిడ్నీ డే ప్రతి సంవత్సరం మార్చి నెల 2వ గురువారం నాడు మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కిడ్నీ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరికి అవేర్నెస్, అంటే చైతన్యాన్ని కలిగించడం. ఇందులో సామాన్య ప్రజలు కావచ్చు, లేదా డాక్టర్స్, అంటే వేరే స్పెషాలిటీకి సంబంధించిన డాక్టర్స్ కావచ్చు, అడ్మినిస్ట్రేషన్, ఎందుకంటే ప్రజలందరికీ కూడా ఉత్తమమైన వైద్యం అందించాలంటే ప్రభుత్వాలు, అడ్మినిస్ట్రేషన్ యొక్క పాత్ర చాలా ఇంపార్టెంట్, కాబట్టి వాళ్ళకు కూడా ఈ అవేర్నెస్ కలిగించడానికి వరల్డ్ వైడ్ ఈ ఇంటర్నేషనల్ కిడ్నీ డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం వచ్చేసరికి దీని యొక్క థీమ్ ఏంటంటే, కిడ్నీ హెల్త్ ఫర్ ఆల్, అంటే కిడ్నీలకు సంబంధించిన ఆరోగ్యం అనేది అందరికీ, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి అందాలి అని దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే కిడ్నీ యొక్క పనితీరు గనక చెడిపోతూ ఉంటే దాని యొక్క ప్రభావం శరీరంలో ఉన్న అన్ని అవయవాలపై పడుతుంది. ముఖ్యంగా కిడ్నీ జబ్బు ఉన్న వాళ్ళు తొందరగా గుండె జబ్బులు బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, వంశపారంపర్యంగా వచ్చే కొన్ని రకాల కిడ్నీ వ్యాధులు ఉన్నవాళ్ళు, లేదా కిడ్నీలో రాళ్ళు ఉన్నవాళ్ళు, స్థూలకాయం ఉన్నవాళ్ళు, లేదా కొన్ని రకాల ఆటోఇమ్యూన్ కండిషన్స్ తోటి బాధపడుతున్న వాళ్ళు, లేదా క్యాన్సర్కి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా ఈ కిడ్నీకి సంబంధించి పరీక్షలు చేసుకుని అవసరమైతే నెఫ్రాలజిస్ట్ని కలవడం అనేది చాలా మంచిది. ఎర్లీగా, అంటే మొట్టమొదటి దశలోనే కనుక కిడ్నీ వ్యాధుల్ని గుర్తించి సరైన వైద్యం కనుక తీసుకుంటే ఈ కిడ్నీ వ్యాధి అనేది ప్రోగ్రెస్ కాకుండా మనం కాపాడే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా అట్లీస్ట్ సంవత్సరానికి ఒక్కసారైనా ఈ మూత్ర పరీక్ష, అలాగే కిడ్నీకి సంబంధించి రక్త పరీక్షలు చేసుకుని వాళ్ళ యొక్క కిడ్నీ పనితీరు ఎలా ఉందనేది ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. Thank you, everyone.